Hi students, welcome to the class. In the last class, what we discussed about the structure of plant cell and structure of animal cell, and also the differences between plant cell, main differences between plant cell and animal cell. Okay na, last class lo cheppukunnam kada. So today classes em cheppukunnam, inka animal cell lo plant cell lo unde 20 cell organelles. Cell is filled with a fluid called cytoplasm, and in the cytoplasm there are several organelles. Each organelle has its own function. So these are called cell organelles ani cheptunnam kada, membrane bound organelles untai. So in this class each organelle gurinchi mee class ki mee kavalsina mee standard ki enta information ichadu anedi danni nenu okokati clear ga explain chestanu. The first, so students, while hearing my class, while watching my class, please see the test book page number 4. Okay na, first cell organelle is nucleus. Okay na, what is nucleus? Nucleus is the main part of the cell. It controls all the functions of the cell. Okay na, brain of the cell anamata. So manaku brain ela control chestundo, nucleus alaga control chestundi. So see here, dark color dot in cells. Whenever we apply stain, manu stain apply chesi cell ki kanaka microscope kin chuste ganaka dark color lo kanipistundi, that nothing but nucleus. So nucleus ee vidhanga untund anamata. It was named by Robert Brown in the year 1831. దీనికి న్యూక్లియస్ అని ఎవరు పేరు పెట్టారు ఫస్ట్? రాబర్ట్ బ్రౌన్ 1831లో పేరు పెట్టారు. ఓకేనా, బ్రౌన్ హ్యాడ్ నో ఐడియా అబౌట్ దిస్ ఫంక్షన్. అప్పటికి కనిపెట్టేటప్పటికి బ్రౌన్కి ఎలాంటి ఐడియా లేదు, న్యూక్లియస్ ఈ ఫంక్షన్ చేస్తుంది, ఇలా కంట్రోల్ చేస్తుంది అని ఐడియా లేదనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనల్స్ ఆఫ్ ది సెల్. సెల్లో ఉన్నటువంటి అన్ని ఆర్గనల్స్లోని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. న్యూక్లియస్ లేకపోతే ఇంక సెల్లో పని అనేది జరగదనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది సెల్స్ కంట్రోల్ రూమ్. దీన్నే కంట్రోల్ రూమ్ అని కూడా పిలుస్తారు. ఎందుకని, అన్ని ఫంక్షన్స్ని అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ రూమ్ అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్, ద న్యూక్లియస్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ డిస్టింక్ అండ్ సెల్ ఆర్గనల్స్. Sclayden, who was one of the proponents of cell theory, thought the new cells were created from the nucleus and he called them cytoblast. Sclayden ane scientist em anukunnaru, cell theory ni propose chesaru vallu. Sclayden em anukunnadante new cells nucleus nunchi kotta cells form avutayi anesi daniki em anipettadu peru cytoblast ani peru pettadu anamata. Almost all eukaryotic cells have nucleus. Inchuminchu anni eukaryotic cells ki ఓకే, బేస్డ్ ఆన్ ది న్యూక్లియస్ ఎనిమల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఓకేనా, ప్రోకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అనుకున్నా. ఓకే, సో ఆల్ దోస్ ఎనిమల్స్ హ్యావింగ్ న్యూక్లియస్ ఆర్ కాల్డ్ యాస్ యూకారియోట్స్ అండ్ వితౌట్ న్యూక్లియస్ ఆర్ కాల్డ్ యాస్ ప్రోకారియోట్స్. సో ఇంచుమించు అన్ని యూకారియోటిక్ సెల్స్లోని న్యూక్లియస్ ఉంటుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎందులో ఉండవో చెప్తాను చూడండి. రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ సమ్ మమ్మల్స్, కొన్ని పాలిచ్చే జంతువులు మమ్మల్స్ అంటే, కొన్ని రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ మమ్మల్స్, కొన్ని మమ్మల్స్లో రెడ్ బ్లడ్ సెల్స్లో ఈ న్యూక్లియస్ ఉండదు. అండ్ ఫ్లోయమ్ సీయూ ట్యూబ్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్స్లో ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఫ్లోయమ్ సీవ్ ట్యూబ్స్, వీటిల్లో కూడా మనకి న్యూక్లియస్ అనేది ఉండదన్నమాట. దీస్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. ఈవెన్ దిస్ సెల్స్ డూ నాట్ హ్యావ్ న్యూక్లియస్ ఇన్ ద బిగినింగ్, బట్ ఇట్ ఈస్ లేటర్ త్రూ అవుట్ ది సెల్ అండ్ డిస్ట్రాయ్. యాక్చువల్గా ఈ సెల్స్లో కూడా, అంటే రెడ్ బ్లడ్ సెల్స్లోని ఫ్లోయమ్ సూట్యూబ్స్లో కూడా ప్రీవియస్గా ఫామ్ అయినప్పుడు న్యూక్లియస్ ఉంటుంది, బట్ లేటర్ అది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో న్యూక్లియస్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో డబుల్ మెంబ్రెయిన్ అవుటర్ లేయర్, సెల్కి అయితే ఎలాగైతే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది బై పైన లేయర్ కింద డబుల్ లేయర్, సేమ్ ఇన్ ద సేమ్ వే ఇలాగ న్యూక్లియస్కి డబుల్ లేయర్ మెంబ్రెయిన్ ఉంటుంది. నెక్స్ట్, ద న్యూక్లియస్ రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది సెల్ అండ్ డిటర్మిన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆర్గనిజం. అంటే ఏంటి? సో ఇట్ కంటెన్స్ ద జెనెటిక్ మెటీరియల్. సో సీ హియర్, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఎన్ఏ. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? మన పేరెంట్స్ నుంచి, మదర్ నుంచి, ఫాదర్ నుంచి. ఆ క్యారెక్టర్స్ పాసెస్ ఫ్రమ్ పేరెంట్స్ టు నెక్స్ట్ జనరేషన్ త్రూ దిస్. The main reason for this passage of characters is mainly due to this genetic material. The genetic material, indre em untai genes untai anamata. So these genes are the responsible for passage of information from parents to offsprings. Offsprings ante pillalki.
సో ఈ విధంగా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవ్వడానికి న్యూక్లియస్ ఉపయోగపడుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆల్ ఓకే ద న్యూక్లియస్ ఈజ్ ఆల్సో క్లోజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్. అలాగే న్యూక్లియస్ సెల్ డివిజన్ అంటే ఏంటి, మనం మన బాడీలో ఏంటి, మనం ఒక ఏజ్ నుంచి పెరిగే కొద్దీ ఏమవుతుంది, మన బాడీలో సెల్స్ కూడా డివైడ్ అవుతూ ఉంటాయన్నమాట. సో గ్రోత్ మన గ్రోత్ వస్తుంది అంటే ఏంటి, అక్కడ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. సో సెల్ డివిజన్లో కూడా న్యూక్లియస్ ప్లేస్ అనే ఇంపార్టెంట్ రోల్. ద మెంబ్రెయిన్ దట్ ఎన్క్లోజెస్ ద న్యూక్లియస్ అండ్ సెపరేటెడ్ ఫ్రమ్ కంటెంట్స్ ఆఫ్ ది సైటోప్లాజం. సో ఈ మెంబ్రెయిన్ ఉంది కదా, ఈ డబుల్ వాల్ మెంబ్రెయిన్ ఉంది కదా, సో సెల్లో ఏముంటుంది, లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ నుంచి దీన్ని సెపరేట్ చేస్తున్నారు. అంటే ఇందులో న్యూక్లియస్లో ఉన్నటువంటి లిక్విడ్ని సెల్లో ఉన్న సైటోప్లాజంని కలవనివ్వకుండా ఇది సెపరేట్ చేస్తుంది అన్నమాట. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆర్ ఆప్షన్స్, ఓకే ఆల్రెడీ చెప్పాను న్యూక్లియస్ ఉంది లేనిది అని బేస్ చేసుకుని మనం ఎనిమల్స్ని ప్రొకార్యోట్స్ కింద యూకారియోట్స్ కింద డివైడ్ చేస్తాం. న్యూక్లియస్ ఉంటే యూకారియోట్స్, లేకపోతే ప్రొకారియోట్స్. ఓకేనా, నెక్స్ట్ ప్రొకారియోట్ నెక్స్ట్ సెల్స్ దట్ డు నాట్ హ్యావ్ న్యూక్లియర్ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియర్ మెటీరియల్ కాల్ ప్రొకారియోట్స్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఎవరు, బ్యాక్టీరియం ఏంటది, సైనోబ్యాక్టీరియా. బ్యాక్టీరియా అన్నీ కూడా ప్రొకారియోట్స్లోకే వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కొన్ని బ్యాక్టీరియల్ పేర్లు, సైనో బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ క్యాటగిరీ. సైనో బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే కూడా ఈ క్యాటగిరీలో అంటే ఏంటి ప్రొకారియోట్స్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ సైటోప్లాజం. సైటోప్లాజం అంటే ఏంటి మరి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాదు, సో సెల్ ఇలా ఉంటుంది, సెల్ ఇలా ఉంటుంది కదా. సో ఇందులో లిక్విడ్ వాల్, ఇక్కడ మెంబ్రేన్, డబుల్ మెంబ్రేన్ ఉంటుంది కదా చెప్పాను కదా. సో ఐఎమ్ డ్రాయింగ్ రఫ్లీ, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్. సెల్ అవుట్ సైడ్ ఉండేటువంటి లేయర్ని ఏమంటారు, ప్లాస్మా మెంబ్రేన్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, ఫ్యాట్స్ తోటి లిపిడ్స్ తోటి తయారు. సో ఇన్సైడ్ దిస్ దెర్ ఈజ్ ఎ లిక్విడ్ కాల్డ్ సైటోప్లాజం. సో సైటోప్లాజంలో కొన్ని ఆర్గనల్స్ ఉంటాయి. ఓకేనా, ఇందులో ఫ్లోట్ అవుతూ దెర్ ఆర్ సమ్ స్పెషల్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ సెల్ ఆర్గనల్స్. సో దిస్ లిక్విడ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోప్లాజం. ఓకేనా, నెక్స్ట్ ఇందులో మీరు అనేక రకాల ఆర్గనల్స్, ఫస్ట్ న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేముంటాయి, మైటోకాండ్రియా, గాల్గి కాంప్లెక్స్, ఈచ్ వన్ చెప్పుకుందాము. నెక్స్ట్ ఇంకేముంటాయి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోజోమ్స్, ఇలాగా అన్ని ఆర్గనల్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో ఏంటి ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది లిక్విడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, సైటోప్లాజం. నెక్స్ట్ ద సైటోప్లాజం ఈజ్ ద ఫ్లూయిడ్ కంటెంట్ బౌండ్ బై ద ప్లాస్మా మెంబ్రేన్. ఇట్ ఆల్సో కంటెన్స్ మెనీ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనల్స్. ఓకేనా, సో ఈ సైటోప్లాజము బౌండ్ చేస్తే ఏముంది, ఇందులోనే లిక్విడ్ బౌండ్ చేస్తే ఏముంది, ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. అంటే పక్కనున్నటువంటి ఎన్విరాన్మెంట్తో కలవకుండా లోపల ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట సెల్. సో బయట ఉన్న సబ్స్టెన్స్ ఫ్లూయిడ్స్తో కలిసిపోతే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ చేంజ్ అయిపోతుంది కదా, అలా కలవకుండా ఈ ప్లాస్మా మెంబ్రేన్ కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఓన్లీ సెల్ కావాల్సిన వాటిల్ని లోపలికి ఎలో చేస్తుంది, లేని వాటిల్ని అస్సలు ఎలో చేయదు అన్నమాట. అందుకే దీన్ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారని కూడా చెప్పాను నేను. నెక్స్ట్ సెల్ ఆర్గనల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై, ఇందులో ఏముంటాయని చెప్తున్నాడు, కంటెన్స్ మెనీ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనల్స్. ఇందులో అనేక రకాల సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. ఈచ్ ఆఫ్ దీస్ ఆర్గనల్ పెర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫర్ ది సెల్. ఇది ప్రతి ఒక్క ఆర్గనల్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది అనమాట. మైటోకాండ్రియా అంటే ఎనర్జీని ప్రొడక్ట్ చేస్తుంది, రైబోజోమ్స్ అంటే ప్రోటీన్స్ తయారు చేస్తాయి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇందులో మళ్ళీ రెండు రకాలు. ఓకే ఒకే ఒక దాని గురించి చెప్పుకుంటాం కదా, అప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రోటోప్లాజం వర్సెస్ సైటోప్లాజం. ప్రోటోప్లాజం అంటే ఏంటి, సైటోప్లాజం అంటే ఏంటి. ఓకే సో ద లిక్విడ్ పార్ట్ ఇన్ సైడ్ ద సెల్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్పాను, సైటోప్లాజం అని చెప్పాను కదా లిక్విడ్ పార్ట్ని. సో దిస్ సైటోప్లాజం
plus nucleus. Cell, the liquid part present in the cell is called cytoplasm. So cytoplasm plus nucleus, nucleus plus cytoplasm is called as protoplasm. Easy ga gutpetkondi. Okay na, equation laga. The liquid part present in the cell is called cytoplasm. The cell cytoplasm in addition to the nucleus is called as protoplasm. Okay na students. Next, mitochondria. So mitochondria are small spherical or cylindrical organelles. Small chinnu untayi, spherical ga cylindrical organelles, cylindrical shape lo untayi. Generally mitochondria is 2 to 8 micron long, 2 nunchi 8 micron long untayi, and about 0.5 micron wide. It is about 150 times smaller than the nucleus. Nucleus ga compare chesukunte 150 times chinnaga untayi ivi. Chudandi ante enta chinnaga untayi chudandi. There are about 100 to 150 mitochondria in each cell. Okkokka cell lo maniki 100 nunchi 150 mitochondria untayi anamata. When seen under compound microscope, the mitochondria appears as oval or cylindrical dots in the cell. Man normal compound microscope lo chuste chini ila chukkal chukkal la kanipistha anamata. Only electron microscope lo aithe manam dani structure clear ga observe cheyach anamata. So electron microscope you can see clearly the structure of in the electron microscope. So idi em chestundi, the main function, okay, din structure chala simple ga veyach anamata. ఎలాగంటే దిస్ ఈజ్ ఆల్సో టూ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఓవల్ షేప్లో ఇలాగ రౌండ్ వేసుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈజ్ దిస్ షేప్ ఖచ్చితంగా ఇలాగే రావాలి కన్ఫర్మ్ అని ఏం లేదు, మన ఇష్టం వచ్చినట్టు ఇలాగ షేప్ వేసుకుంటాం, ఓకేనా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఔటర్ మెంబ్రేన్. నెక్స్ట్ ది ఇన్నర్ లేయర్ ఈజ్ ఫోల్డెడ్ ఇన్వర్స్. సో ఇన్నర్ లేయరు ఫోల్డింగ్స్ పడి ఉంటుందన్నమాట, దాన్ని ఏమంటారు, దిస్ ఈజ్ ఇన్నర్ లేయర్ ఆఫ్ మైటోకాండ్రియా. ద ఫోల్డింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టే. ద ఫోల్డింగ్స్ ఆఫ్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిస్టే. సో ఇన్సైడ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ దేర్ ఈజ్ అ ఫ్లూయిడ్ కాల్డ్. ప్రతి ఆర్గనల్కి లోపల లిక్విడ్ పార్ట్ ఉంటుందన్నమాట. సెల్లో సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్లో ఉండే దాన్ని న్యూక్లియోప్లాజం అంటారు. సో దట్ మచ్ డీటెయిల్స్ మీకు అవసరం లేదు ఈ క్లాస్కి. సో ఇందులో ఉన్న మైటోకాండ్రియాలో ఉన్నటువంటి ఈ లిక్విడ్ పార్ట్ని ఏమంటారంటే మ్యాట్రిక్స్. సో సింపుల్గా మీకు ఎగ్జామ్లో అడిగితే కనుక ఇలా అడుగుతాడంతే, ఇంకంతకంటే డీటెయిల్గా అడుగురు. సో మీరు ఈజీగా మైటోకాండ్రియా స్ట్రక్చర్ ఈజీగా వేయచ్చులాగా. సో రెస్పాన్సిబుల్ ఫర్ సెల్యులార్ రెస్పిరేషన్, మెయిన్ ఫంక్షన్ ఏంటి, మైటోకాండ్రియా సెల్యులార్ రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇట్ ఈస్ దిస్ ఈజ్ అ ప్రాసెస్ త్రూ విచ్ సెల్ డిరైవ్స్ ఇట్స్ ఎనర్జీ. సెల్యులర్ రెస్పిరేషన్ అంటే ఏం కాదు, ఇది ఈ ప్రాసెస్ ద్వారా సెల్కి కావాల్సిన ఎనర్జీని డిరైవ్ చేసుకుంటుందన్నమాట. సో సెల్కి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది కాబట్టి మైటోకాండ్రియాని ఏమని పిలుస్తారు, పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. వీటిని సెల్ యొక్క పవర్ హౌసెస్, అంటే పవర్ని సప్లై చేస్తుంది కాబట్టి పవర్ హౌసెస్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ప్లాస్టిడ్ ఇన్ గ్రీన్ ఇస్ గ్రీన్ ఇన్ కలర్. సో ఈ ప్లాస్టిడ్స్ అనేవి ఎక్కడుంటాయని చెప్పాను, ఓన్లీ ప్లాంట్స్లో మాత్రమే ఉంటాయన్నమాట. సో ప్లాస్టిడ్స్ త్రీ టైప్స్ ఉంటాయన్నమాట, ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్ మాత్రమే ఉంటాయి. ఎనిమల్ సెల్స్లో మనం వీ డిడెంట్ సీ ప్లాస్టిడ్స్ ఇన్ ఎనిమల్ సెల్స్. ప్లాస్టిడ్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ త్రీ టైప్స్, మూడు రకాలండి ప్లాస్టిడ్స్. అవేంటి, క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. క్లోరోప్లాస్ గ్రీన్ ఇన్ కలర్, గ్రీన్ కలర్లో ఉన్న వాటిని క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్. సో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్లోరోప్లాస్. అండ్ క్రోమోప్లాస్ కలర్డ్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, సో క్రోమోప్లాస్. నెక్స్ట్ ల్యూకోప్లాస్ కలర్లెస్, ఈ ప్లాస్టిక్స్ అసలు కలర్ ఉండదు అనమాట, కలర్లెస్గా ఉంటాయి. వాటిని ల్యూకో మీన్స్ వైట్, కలర్లెస్గా ఉంటాయి కాబట్టి ట్రాన్స్పరెంట్గా, సో ల్యూకోప్లాస్. క్లోరోప్లాస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, క్లోరోప్లాస్. సో స్ట్రక్చర్ ఇచ్చాడు కదా ఇక్కడ మీకు, సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మీరు మామూలుగా సింపుల్గా వేసుకోవాలంటే ఈజీ, మనం ఓవల్ షేప్లో ఇలాగా వేసుకుని స్టాక్స్ ఆఫ్ థైలాకోయిడ్స్ ఈజీ అన్నమాట.
ఇలాగా మీరు క్లోరోప్లాస్ట్, ఇది లిక్విడ్ మ్యాట్రిక్స్, ఇది గ్రానా. సో దట్ మచ్ డీటెయిల్స్ మీకు అవసరం లేదు. ఇక్కడ ఉన్నంత వరకు మీరు ఇలా సింపుల్ డయాగ్రామ్, దిస్ డయాగ్రామ్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్, జస్ట్ మీరు క్లోరోప్లాస్ట్ గురించి చదువుకుంటే సరిపోతుంది. అది ఎంత ఇచ్చాడు అనేది నేను చెప్తాను చూడండి. డిఫరెంట్ షేప్స్, ఓవల్ ఎక్సెట్రా. సో డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది, డిస్క్ షేప్లో కానీ, నెక్స్ట్ ఓవల్ రౌండ్గా కానీ ఉంటుంది అనమాట. ఇన్ ఆల్గే దిస్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ల్యాడర్స్, కొన్ని కొన్ని వాటిల్లో ఇది ల్యాడర్. ల్యాడర్ అంటే ఎలా ఉంటుంది, నిచ్చిన. సో ఇలాగా ఇలా ఈ షే ఇలాగ ఉంటుంది అనమాట కొన్ని ఆల్గేస్లో, క్లోరోప్లాస్ట్ ఆ స్ట్రక్చర్లో ఉంటుంది. నెక్స్ట్ స్టార్స్ షేప్లో ఉంటుంది, స్పైరల్స్ ఇలాగ చుట్టుకుని స్పైరల్స్ కింద ఉంటుంది, ఆ రెటిక్యులేట్ ఇలాగ నెట్వర్క్ లాగా ఉంటుంది అనమాట. ద డయామీటర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ హయ్యర్ ప్లాంట్స్ క్యాన్ వేరీ బిట్వీన్ 4 to 10 మైక్రాన్. డయామీటర్ 4 to 10 మైక్రాన్ వరకు ఉంటుంది. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఈజ్ టు ట్రాప్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ టు కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ మెయిన్ ఫంక్షన్ ఏంటి, క్లోరోప్లాస్ట్ యొక్క మెయిన్ ఫంక్షను లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి దాన్ని కెమికల్ ఎనర్జీ, మీన్స్ గ్లూకోజ్ C6H12O6. సో లైట్ ఎనర్జీని కాస్త ఏం చేస్తుంది, కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎవరు, క్లోరోప్లాస్ట్. సో దీన్ని ఏమంటారు, ఈ ప్రాసెస్ని ఏమంటారు, ఫోటోసిన్థసిస్. వితౌట్ ఫోటోసిన్థసిస్ దెర్ ఈజ్ నో లైఫ్. అసలు ఫోటోసిన్థసిస్ అనేది జరగకపోతే అసలు భూమి మీద లైఫ్ అనేది ఉండడం చాలా కష్టం, అసలు ఉండదు అనమాట. సో వితౌట్ ప్లాంట్స్ దెర్ ఈజ్ నో లైఫ్. అందుకనే ప్లాంట్స్ని పెంచండి బాగా. దట్ హెల్పింగ్ టు క్యారీ అవుట్ ఫోటోసిన్థసిస్. సో ఫోటోసిన్థసిస్ జరపడానికి మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రైబోజోమ్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను, సో సెల్లో సైటోప్లాజంలో స్కాటర్ అవుతాయి, అక్కడక్కడ అలా స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, వాటిని ఏమంటారు, రైబోజోమ్స్. రైబోజోమ్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రోటీన్ సిన్థసిస్, సెల్స్ కావాల్సినటువంటి ప్రోటీన్స్ అని మనం అది సింథసైజ్ చేస్తూ తయారు చేస్తూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ స్మాల్ గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ది సెల్. గ్రాన్యూల్స్ మనకి ఇసుక పలుకులు ఎలా ఉంటాయి, అలాగా ఇవి చిన్న చిన్న పలుకుల్లా ఉంటాయి అనమాట ఇన్ ద సైటోప్లాజం. దే ఆర్ కాల్డ్ రైబోజోమ్. దే ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్. అవి దేంతో తయారై ఉంటాయి, ఆర్ఎన్ఏ, రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా, దట్ మచ్ డీటెయిల్స్ మీకు అవసరం లేదు. రైబోజ్ ఆర్ఎన్ఏ తోటి ప్రోటీన్స్ తోటి తయారై ఉంటాయి. దే ఆర్ 2 టైప్స్. అవేంటి, ఫ్రీగా ఉంటాయి, కొన్ని సైటోప్లాజంలో ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, కొన్ని దే ఆర్ అటాచ్డ్ టు ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇలా నెట్వర్క్ ఉంటుంది, నెట్వర్క్ లాగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుందని చెప్పాను కదా. వీటి పైన చూడండి, ఇలా బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, నథింగ్ బట్ రైబోజోమ్స్. కొన్ని ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి సైటోప్లాజంలో, ఫ్రీగా ఉంటాయి, కొన్ని ఏమో ఇలాగ ఎండోప్లాస్మిక్ రెటిక్యులర్ సర్ఫేస్ మీద. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీలీ స్కాటర్డ్ ఇన్ ద సైటోప్లాజం అండ్ అదర్ సమ్ ఆఫ్ దెమ్ అటాచ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, రైబోజోమ్స్ ఆర్ ది సైట్స్ ఆర్ ప్రోటీన్ సెన్సెస్. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రైబోజోమ్స్ ఇస్ ప్రోటీన్ సెన్సెస్. సో ప్రోటీన్స్ సెన్సెస్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ టుడేస్ క్లాస్ చిల్డ్రన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ టాపిక్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్స్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే వాట్సాప్ చేయండి, గ్రూప్ ఉంది కదా అందులో వాట్సాప్ చేయండి. సో మీ క్వశ్చన్ ముందు క్లారిఫై చేసి ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. ఓకేనా, సో నేను ఈరోజు చెప్పిన టాపిక్ రిలేటెడ్గా నేనైతే మీకు క్వశ్చన్స్ ఇస్తాను, అవి ఆన్సర్ చేసి కంపల్సరీ అందరూ సబ్మిట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.